సామెతల గ్రంథం 3:21-22. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకును, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అలంకారం అంటే ఏడు వారాలు నగలేయడం కాదు, మూడు తులాలు బంగారం వేసుకొని ఇతరులు చూపించే అలంకరణ కాదు. ఏమంటున్నాడు? లెస్సైన జ్ఞానము వివేచన భద్రము చేసుకునము, వాటిని కళ్ళ నుండి తొలగించుకో. దేవుని వాక్యాన్ని చంపికో, దేవుని వాక్యాన్ని దూరం చేసుకోకు, దేవుని వాక్యాన్ని విని గ్రహింపకుండా దాని ప్రకారం జీవించకుండా లోకంలో పడిపోకు. అది అలంకార ప్రాయము నా దృష్టికి కాదు, అది నీ దృష్టికి అలంకరణ. కానీ నా దృష్టికి అలంకరణ, నీవు జీవముగా ఉండాలంటే, నిత్య జీవములో నాతో పాటు ఉండాలంటే, నిత్య జీవము పరలోకంలో తండ్రి అతను ఉండాలి అంటే, ఈ జీవము నీ మెడకు అలంకారంగా ఉండాలి. అది అలంకారం. అలాగని బైబిల్ మెడకే స్టోరీస్ కట్టికండి. మీరు మహా తెలివైన నాయన, ఇదేదో బాగుంది అలంకరణ అన్నారు కదా పాస్టర్ గారు, బైబిల్కి తాడు కట్టేసి మెడలు వేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకోకండి. వాక్యం విని, ఆ అలంకరణ భాషగా చెప్పిన మాట అది. వాక్యం విను అంటే ఒక అలంకరణకి ఎంత నువ్వు ఇష్టపడతావో, ఒక బంగారపు చైన్ వేసుకోవడానికి ఎంత సంతోషపడతావో, ఆ రీతిగా దేవుని వాక్యాన్ని కూడా అలాగే ధరించుకొని అలంకరణగా ఉండమంటున్నాడు. అది దాని అర్థం. అంతేగాని ఇప్పుడు రెండు కన్నుల పెట్టెలు వేసుకోకండి, ఇలాగ వెళ్ళకండి, పిచ్చుడు అనుకుంటారు. రెండో మాట చూద్దాం, సామెత గ్రంథం 3:3 చూడండి. దయను సత్యమును ఎన్నడ నుండి నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొని అలంకరించుకో. ఏమన్నాడు? దయ ఉందా? నీలో దయ ఉందా? సత్యం ఉందా? ఎప్పుడు నోరిప్పి అబద్ధాలు, అవసరానికి కూడా అబద్ధం ఆడకూడదండి, అది తప్పే. దేవుని దృష్టికి అబద్ధం అంటే చాలా పాపం, అది వద్దన్నాడు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీయకము, నన్ను అది విడిచిపెట్టకురా. నీ సహోదరుని దయ చూపించరా, నీ సహోదరుని మీద ప్రేమ చూపించరా, నీ పొరుగు వాడిని ప్రేమించరా, అసహించుకోవాడిని. దాన్ని ఎలా ధరించుకోమనండి? కంఠభూషణముగా ధరించుకో, దానితో అలంకరించుకో. ఆ దయతో సత్యముతో నీ దేహాన్ని అలంకరించుకో, నీ ఆత్మను ధరింపు చేసుకో. ఈ లోక సంబంధమైన అలంకరణ వద్దు. ఏమండి వద్దు? ఎందుకంటే అందము మసకరం, అది ప్రమాదం, అది నిన్ను పాడు చేసేస్తుంది. ఒరే బావా, ఈరోజు ఇంత బాగుందని అనగానే మరో ఈ పక్క కూడా రెండు ఈ పక్క కూడా సెక్కేస్తావు, మీద ఒకటి ఉంచుకుంటున్నావు గడ్డి ముడిసినట్టు చండాలం. ఎంత దారుణం! స్త్రీలు కూడా ఇక్కడ ఒకప్పుడు ఇంతవరకు ఉండేదండి జుత్తు. స్త్రీలు నడిస్తే ఎంత బాగుంటుందో, బ్యాక్ ఇక్కడ వరకు ఆ నడుము దాటి ఉండేది. ఈరోజు జుత్తులు చూడండి ఇక్కడికి వచ్చేసినాయి. అమెరికా వాడు సంస్కృతి వచ్చేసింది, బాబీ కటింగ్, బార్లీ కటింగ్, బాబ్లీ కటింగ్ ఏదన్నట్టు. నీకు కటింగ్ అక్కడ చేసేస్తాడు, బోడిగుండుతో నీ మొత్తం చెక్కేస్తాడు అడ్డంగా. మనిషి చెప్పడని నువ్వు అలంకరణ చేసుకోకు, చెక్కేస్తాడు. ఆ కత్తి మరిసిపోయాడు, ఈ పురుగుతో వచ్చేస్తుంది బయటికి. దేవునికి భయపడు. చూడండి ఇప్పుడు ఈ సేవకుల పిల్లలు స్టేజ్లో ఎక్కిపోయి ఇక్కడ వరకు బాబ్లీ కటింగ్ అట షార్ట్లు వేసుకొని ఇక్కడ వరకు హే హే అని పిచ్చోళ్ళు అగ్గెంతుంటారు. నేను ఎప్పుడు చూసాను పిచ్చోళ్ళు అంటుంటాను, నేను కామెంట్లు పెడతాను మా ఆడు వద్దండి అంటుంటారు. అది చూసి వాళ్ళు తిడతారని ఏం భయమేడు, మనకి ఉన్నదాడు చెప్పడం భయమేడు. ఎవరైనా ఒకటే దేవుని వాక్యం, నేనైనా నేను తప్పు చేసినా ఎవడు తప్పు చేసినా దేవుని దృష్టికి అందరూ సమానమే. చూద్దాం ఇంకేమంటున్నాడు. మొదటి పేతురు 5:5 5:5 మీరందరూ మొదటి పేతురు 5:5 నాయన బైబిల్ని చక్కగా జాగ్రత్తగా చదవని తొందరపాటు ఏది పడితే చదవకండి. మొదటి పేతురు 5:5 చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి,
మీరందరూ ఎదుటివాణి ఎడల దేన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మలను అలంకరించుకొనడే. నువ్వు పెద్దలు వస్తే గౌరవమియ్యు. కొంతమంది పెద్దలు ఇంటికి వస్తే కూర్చుని పిల్లలకు లేపరు తల్లిదండ్రులు. లెగురా అని చెప్పినంత వరకు వీళ్ళు ఎగరు, గౌరవించడం నేర్పరు. అదే నీ పిల్లలు నేర్పుతున్నావు. ఏ నీ పిల్లల ముద్ద అయితే నువ్వు ముద్ద ఇట్టుకో. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించాలా లేదా? అదేగా చెప్తున్నాడు. ఏమన్నాడు? చిన్న పిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదురువాణిల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దీనత్వం రావాలి, ప్రేమించే మనసు రావాలి, గౌరవించే మనసు రావాలి. బయట ఒకటి మాట్లాడి లోపల ఒకటి మాట్లాడి కూర్చోబెట్టుకో. ఈరోజు అలాగే అవుతున్నాయి. పెద్దలంటే గౌరవం ఇవ్వడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు. ఒక సేవకుడు వచ్చి కూర్చున్నా వాళ్ళు లెగరు. ఏమే అంతా ఏంటి, అంత ఏది తప్పు కదా? ఎవరైనా వయసులో పెద్దవారు వచ్చినప్పుడు వారు వెంటనే అమ్మ లేరునన్నా లేకుండా పడితే నేనైతే మెడపడితో చేస్తాను బయటికి. నా కొడుకే నన్ను లే ఇక్కడ ఎందుకంటే పెద్దల్ని గౌరవించమని దేవుని వాక్యం చెప్తోంది, తల్లిదండ్రులను సన్మానించమని దేవుని వాక్యం చెప్తోంది. అది చెప్పాలి. మా అబ్బాయి కుర్చీలో కూర్చొని లేగడండి, నువ్వు లేగడు, నీకు లేగడు, కానీ అక్కడ ఆయన నీకు కుర్చీ వేయకుండా చేసేస్తాడు. విధేయత, నువ్వు క్రీస్తుని నమ్మేవనంటే వాక్యం ప్రకారం వెళ్ళాల్సిందే. నేను వెళ్ళనంటే కుదరదంటే కుదరదు. నీ పిల్లల ముద్ద అయితే నీ ఇంట్లో పెట్టుకో, గట్టి పట్టుకో, మెడ కట్టుకో. ఝాన్సీ లక్ష్మీబాయిలో వెనక్కి గుడకట్టు కట్టే యుద్ధం గిన్నెలు ఎలా కట్టుకుంది, ఏమి అభ్యంతరం లేదు. కానీ పెద్దవారు వచ్చినప్పుడు, వృద్ధులు వచ్చినప్పుడు ఎవరైనా, ఇప్పుడు సొలోమోనే ఉంటాడు ఇంట్లో, ఎవరో వంశీ వస్తాడు ఇంటికి, వెంటనే లే అని చెప్పాలి. అదే చెప్పడు కదా. ఎందుకంటే వాడాడికంటే వయసులో పెద్దవాడు, వాడు గౌరవం ఇవ్వాలి. అలా ఆయన కూర్చోలో కూర్చున్నప్పుడు ఇంకంటే పెద్దవారు వస్తారు, లేకపోతే వాళ్ళ మామయ్య పెద్ద మామ వస్తాడు, వెంటనే లేచి కూర్చోడని చెప్పాలి. అది గౌరవం. దీన మనస్సు, అటువంటి దీన మనస్సు అటువంటి అలంకరించుకోండి, మంచి క్రియ అలంకరించుకోవాలి. ప్రభువు చెప్పాడు ఈ సమాజానికి అటువంటి అలంకరణ మీకు ఉండాలని. మరొక మాట చూద్దాం. మొదటి పేతురు 3:4 ఇది మీ అందరికీ తెలిసిన మాట చూద్దాం. సాధువైనట్టు గుణమును అక్షలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అక్షయ అలంకారం అంటే అక్షరముతో కూడుకున్నటువంటి దేవుని మాటలు నీకు అలంకారముగా ఉండాలి. కానీ ఈ శయమైనది బాహ్యమైన అలంకారం నీలో ఉండకూడదు. మనుషుల మెప్పు తెచ్చుకునే అలంకారం ఏది చేయకూడదు. ఇదే కాదు, నేను క్రైస్తవులే కాదు, ఇది అన్ని జనాంగము కూడా. వారికి కూడా మనం అదే చెప్పాలి. దేవుని దృష్టికి అలంకారముగా ఉండాలి, కానీ మనం మనుషుల దృష్టికి, మనుషుల మెప్పు కోసం అలంకరణగా ఉండకూడదు. అలాగని మీరు ఒక మాట అనొచ్చు, మరి మా భర్తల ముందు అలంకారంగా ఉండకూడదు. ఉండాలి. భర్త ముందు అలంకారంగా ఉండకపోతే ఎలాగ? పక్కటి నుంచి ఉంటేనే ప్రమాదం. లేదా పురుషులు పక్కింటి వాడి భార్య గురించి అలంకరణగా తయారైతేనే ప్రమాదం. అలా ఉండకూడదు కదా. భర్తని భార్య ప్రేమిస్తాడు, అలంకరణగా ఉండాలి. అలంకరణ లేకపోతే ఎలాగ? అలాగే భార్య కొరకు భర్త అలంకరణగా కనబడాలి. ఎందుకంటే వారు చెప్పుకోవాలి, మా భార్య చూడండియా అంత ముచ్చటగా ఉంటుందో, అలాగే భార్య కూడా నా భర్త చూడండి ఎంత ముచ్చటగా ఉంటుందని. మరి భార్య అలంకరణగా ఉండి నువ్వు రోడ్డు మీద ఏదో అలా ఉంటే ఎంత చండలంగా ఉంటుంది, ఈడు చోడు బాగుండదు కదా. అలంకరణగా ఉండాలి. ఎందుకంటే మీరిద్దరూ ఏకశర్యమై ఉన్నారు, ఇద్దరు ముచ్చటగా ఉండాలి. ఒక జంట బయటికి వెళ్తున్నప్పుడు ముచ్చటగా ఉండాలి. అది దేవునికి అలంకరణగా మీరు అలా ఉంటే, వాక్యం మీలో ఉండి చక్కగా చక్కగా అక్షయ అలంకారంగా శయమని, మరీ విపరీతమైన అలంకారం కాకుండా చూసేటట్టు. ఏమిటి ఇంత కొంతమంది మేకప్ వేసుకుంటే ఎంత ప్రౌడ్గా ఉంటారు. ఏమంటే వాళ్ళు కట్టు బొట్టు చూస్తే ఏంటి ఇవిడే అసలు బుర్రందో లేదనిపిస్తుంది. మగవాళ్ళు చూస్తే కూడా ఏంటి వీడికి బుర్రబుద్ధులు ఇలా ఉన్నాడనిపిస్తుంది. అటువంటి అలంకారం చేయకూడదు మనం. అది బాహ్యం, మనుషులు చూపించడానికి చేసే అలంకరణ. కానీ దేవుని నమ్మిన మనము, క్రీస్తు స్వారూప్యంలో ఉన్న మనము, క్రీస్తు ప్రేమలో ఉన్న మనము, క్రీస్తు దీనత్వం కలిగిన మనము, క్రీస్తుని ప్రేమించే తత్వం కలిగిన మనము దేవునికి అలంకారం కలిగే ఉండాలి. కానీ లోక సంబంధమైన అలంకారము ఉండకూడదు. నువ్వు అలా ఉన్నావా? లోక సంబంధమైన అలంకారంలో నువ్వు ఉన్నావా?
నీకు పరలోక రాజ్యం లేదు, నేను సడన్గా నీకు వచ్చేస్తాను అండి యేసు ప్రభు. చూడండి ప్రకటన గ్రంథం 16:16, చూడండి ప్రకటన గ్రంథము 16:16. ప్రకటన గ్రంథం 16:16, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున ఆ జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దేవుని వాక్యములు విని భద్రపరుచుకున్నవాడు ధన్యుడు. నీతి కార్యాలు ధరించుకున్నవాడు ధన్యుడు. దేవుని కొరకు సంచరించిన వాడు, దేవుని కొరకు కష్టపడ్డవాడు, దేవుని కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేసినవాడు, దేవుని చెప్పిన మాటలన్నీ గైకొని తన సహోదరిని పరిపూర్ణంగా ప్రేమించేవాడు, ఆపదలో ఉన్నవాడిని రక్షించేవాడు, ఆపదలో ఉన్నవాడిని కటాక్షించేవాడు, ఆపదలో ఉన్నవాడు మేలు చేయవాడు, వాడు నీతి వస్త్రాన్ని ధరించుకుంటాడు. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేను దొంగవలే మీ దగ్గరకు వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందు జనులు తన చరిత్రములను చూతురేమో అని మెలుకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. క్రీస్తు ఇచ్చిన నీతి, క్రీస్తు ఇచ్చిన దీన మనస్సు, క్రీస్తు ఇచ్చిన ప్రేమ, క్రీస్తు ఇచ్చిన మరి అన్ని లక్షణాలు, సహజ లక్షణాలు, అటువంటి అలంకరణలోకి నువ్వు వచ్చేయాలి. కణికిరింపు వచ్చేయాలి, జాలు వచ్చేయాలి, దయ వచ్చేయాలి, కృప వచ్చేయాలి, కణికిరి అన్నీ అంటే యేసు ప్రభు లక్షణాలన్నీ కూడా నీలోకి వచ్చేయాలి. అప్పుడు అంటున్నాడు, నేను వచ్చినప్పుడు ఎవడైతే ఈ వస్త్రమును చివరి వరకు కాపాడుకుంటాడో, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నా కొరకు ప్రయాసపడి ఈ లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించి తన తోటి సహోదరుని ప్రేమించి చివరి వరకు రోగుష్ఠుడైపోయిన, రోగాలతో మగిలిపోయిన, నాకు క్రీస్తే శరణ్యం, ఆయన ద్వారా నాకు మోక్షం ఉందని నమ్ముతాడో, నేను దొంగ వలె వస్తాను, చూస్తాను వీడు నా వస్త్రముని కాపాడుకున్నాడు, నాకు వాక్యమనే వస్త్రమును వీడు రుచి చూశాడు, వాక్యం ప్రకారం జీవించాడు, వాక్యం కొరకు బ్రతికాడు, తీసుకెళ్ళిపోతా అని చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథం 3:4-5 చూడండి, ప్రకటన గ్రంథం 3:4-5 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు పార్తీసులో మీ యొద్ద ఉన్నారు, వారి వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొని జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును ఏంటమ్మా పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూరత ఎదుటను. యేసు ప్రభు అన్నాడు, ఎవడైతే నా వాక్యం ప్రకారం జీవిస్తాడో, ఎవడైతే నా వాక్యం ప్రకారం చెప్పుతాడో, ఏది నేను చెప్పాను లోకానికి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు, నేను చెప్పిన బోధ తేకుండా వేరే బోధలు తేకుండా వారు ఈ లోకంలో బ్రతుకుతారు, ఆచారాలు లేకుండా, వ్యవహారం లేకుండా, పండుగలు లేకుండా, ఎవడైతే నేను చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతాడో, నేను ఈ జీవ గ్రంథము కాదు పరలోకమందు ఉన్న జీవ గ్రంథం నీ పేరు రాసిస్తాను. ఇదిగో ఈడు బ్రతికాడు, ఈమె బ్రతికింది, నా తండ్రి ఎదురు పెడతా నాన్న, ఇదిగో ఈ లిస్టు ఈయన పేరులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పెడితే ఆ గృహ నిర్మాణం నా పేరు ఉందా లేదని చూడకు, పరలోకంలో నీ గృహం ఉందా లేదు చూడు, రేషన్ కార్డులో నీ పేరు ఉందా లేదు చూడకు, దేవుని జీవ గ్రంథంలో నీ పేరు ఉందా లేదు చూడు, ఈ లోకంలో ఆధార్ కార్డు ఉందో పేరు ఉందో లేదో తప్పుపడిందని చూడకు, అక్కడ నీ పేరు తప్పడకుండా చూసుకో తండ్రి. నీవి మాటలు లక్ష్య పెట్టకుండా ఏది ఆధారం వచ్చిన పాస్టర్ గారు చక్కని ప్రసంగం చేసి బయటికి వెళ్ళిపోతాను అంటావా, నీ బట్టలన్నీ కూడా మురికి కోట్లు పడేస్తాడు ఆయన, మురికి అంటే తెలిసిన నీ శరీరం అనే ఆ మురికి వస్త్రం నరకంలో పడేస్తాడు. దేవుని మహిమకులను గాక. అంటే వీరు దేవుని వాక్యాన్ని విని భద్రం చేసుకున్నారు, నీతి కార్యాలు చేశారు, దీన మనసు కలిగారు, ప్రేమించారు, దేవుడి పనిని పరిపూర్ణంగా నిర్వర్తించారు కాబట్టి జీవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటానని అంటున్నాడండి ఆ మహాదేవుడు. దేవుని మహిమకులను గాక. ఎంత గొప్ప దేవుడు అండి, నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు, సకల మానవ జాతికి 750 కోట్ల మందికి రక్షణార్థమే బలైపోయినటువంటి ఆ మహాదేవుని యొక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన్ని ధరించుకుని నీవు ఏ అలంకరణలో ఉన్నావు, క్రీస్తుకి అలంకరణ ప్రాయము లేకుండా నువ్వు ఎన్ని అలంకరణలు చేశావు, నువ్వు పరలోకం రావు.
ఒకవేళ అటువంటి మొప్పులో ఉంటే, అటువంటి మతస్థిమితులు ఉంటే ఇప్పుడే మర్చిపో. అంతేగాని పాస్టర్ గారు తిట్టాడు, వేరే సంఘంకి వెళ్ళి అక్కడ పాస్టర్ గారు చెప్తారు. అవేటి నమ్మకమా, దేవుడు ప్రతి పాపమును క్షమిస్తాడు. అవును, వాడితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు లేట్ లేకుండా. వెళ్తాడో వెళ్ళా, దేవుని వాక్యాన్ని తారుమారు చేసి చెప్పినా, దేవుని వాక్యాన్ని అనుకూలంగా మార్చుకున్నా, ప్రతి ఒక్కడికి నరకము తప్పదు. అది నేనవని, నువ్వవని, ఇంకొకరవని. అందుకు చెప్తున్న మరొక మాట చూడండి. ఇక్కడ ఒక డెవిల్ వచ్చి ఒక వ్యక్తితో గొడవ పడతా ఉంటాడు, చాలా బాగుంటుంది. జకర్య గ్రంథము 3:3-4 వచ్చినారు. జకర్య 3:3-5 యెహోషువా ఇక్కడ యెహోషువా గురించి మీకు తెలుసు కదండి, మోషతో నడిచినటువంటి వ్యక్తి యెహోషువా. ఆ యెహోషువా గురించి సాతాను ఫిర్యాదు చేస్తుంది చూడండి, దేవుని దూత దగ్గర. ఏమని చదువు, మొత్తం చదువు. ఏడమ్మా? యెహోషువా మలిన వస్త్రము ధరించిన వాడై దూత సమూహములో నిలబడి ఉండగా దూత యొద్ద నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతను మైల పట్టును తీసివేయడని నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టి నేను వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతను అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువాకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను. చాలమ్మా, 3:4-5 ఆ వచనంలో అక్కడ ఒక దురాత్మ ఈయన గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దూత వచ్చి అంటది, ఈయన ఎవరనుకున్నావు? ఈయన ఎవరు చూడండి, ఆ వాక్యం చాలా బాగా చదవాలి. 3 మరొకసారి చదవండి. యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఇతర మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి ఆ రెండో మాట రెండో చదవండి ఒకసారి. రెండో వచ్చిన ఒకటి ఒకటి చదవండి ఇప్పుడు జకర్య. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలిచి ఉండుట సాతాను ఇక్కడ ఫిర్యాదు చేస్తాడు చూడండి. ఒప్పకుంటది ఈ మాట చూడండి, అక్కడ నేను చెప్పేస్తాను మీకు ఆ మాట అంతా. యెహోషువ చాలా యుద్ధాలు చేశారు కదా, చేశారు కదా. ఆ యెహోషువ గురించి వచ్చాడు ఆయన, వస్తే సాతాను ఫిర్యాదు అయ్యాడు అక్కడ. ఫిర్యాదు చేస్తాడు, ఏడని వీడు ఎన్నో పాపాలు చేశాడు, వీడు ఎన్నో నేరాలు చేశాడు, వీడు ఎన్నో కూలీలు చేశాడు అని దేవుడికి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు దూత అంటుంది, ఈయన ఎవరనుకున్నావు? చూడండి అక్కడ మాట అంత బాగుంటుంది. ఇంట్లో సాతాను యెహోవాను గద్దించును, యెరూషలేము కోరుకును, యెహోవాను గద్దించును, ఇతడు అబ్బా ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరిమి వలే ఉన్నాడు. చూసారా, దేవుని కుమారుడు దేవుని కోసం బ్రతికినటువంటి ఒక ప్రవక్తని సాతాను నుంచి ఫిర్యాదు చేస్తుంది. ఇటు చెడ్డోడు, ఇటు మంచోడు కాదు, ఇటు దేవుని వాక్యం వినలేదు, ఇటు చాలా పాపం చేశాడని. అప్పుడు దూత అంటుంది, ఈయన ఎవరనుకున్నావు? పుట్టముల అగ్నిలో పుట్టము వేయబడిన వంటి వాడు. నీకు అలా ఫిర్యాదు చేయాలండి దూతలు వచ్చి. ఈ మురుగడ్డ దేశం వెంటనే తీసేయండి అన్నాడు. తీసి తల బాగా చుట్టూ ప్రశస్తమైన వస్త్రం ధరించు, పాదాలు చెప్పుడు తొడుగు, రా మేము దేవుని దగ్గర తీసుకెళ్ళిపోతాం. దూతలు తీసుకెళ్ళిపోయి
గొప్పకూడదు అన్నమాట. అగ్నిలో అయినాడు చూడండి, అక్కడ ఎలా చెప్తుంది దూత మరోసారి చూడండి, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరిమి వలే ఉన్నాడు. నేను ఎవరికైనా ఇలా గట్టిగా గట్టి మాట్లాడుతుంటే చాలా మందికి దుమ్ములేసినట్టు మాట్లాడుతున్నాడు ఏంటని అంటారు నాకు. మరి నీ మెప్పుగోలుగా నీతో మాట్లాడానుకో, నాకు అక్కడ మెప్పు ఉండదు. నాకు మనుషుల మెప్పు కావాలా, దేవుని మెప్పు కావాలా? దేవుని మెప్పు కావాలంటే ఏం చేయాలి? బైబిల్ ఉన్నది ఉన్నట్టే బోధించాలి. బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుని నమ్మిన నాన్నను నమ్ముకున్న నేను, నా కొరకు నాన్న వచ్చి ఈ లోకంలో ప్రాణం పెట్టిన మా అన్నను నమ్ముకున్న నేను, నాన్న చెప్పిన మాటలే బ్రతికి చచ్చిపోయే లోకం. అప్పుడు దూత ఆ యెహోషువకు వచ్చి ఏ విధంగా అయితే పోరాడి గెలిచిందో, నన్ను కూడా దూత చంటది రమేష్ అలా కాదు, వీడు ఎవడనుకున్నా వీడు కూడా అగ్నిలో పుటమ వేయబడినవాడు అని చెప్పే స్థితికి ప్రతి క్రైస్తవుడు మారిపోవాలి. క్రీస్తుని ధరించుకున్న నీవు ఆ మాటలను అలంకరించుకోవాలి. ఈ లోకాలంకరణ కాదు. క్రిస్మస్లు చేస్తే నీకు అలంకరణ రాదు, 40 దినాలు నువ్వు ఉపవాసాలు చేస్తే అలంకరణ రాదు, సమాధుల పండుగలకు వెళ్తే నీకు అలంకరణ రాదు, వేషధారిగా ఉంటే అలంకరణ రాదు, 10 మందికి నీ సంఘపెట్టలో పిలిపించే బిరియాలతో పెడితే నీకు అలంకరణ రాదు. వాక్యం అనే అలంకరణ నీ ఉండాలి, క్రీస్తుని ధరించుకోవాలి, జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. గలతీయులు రాసిన పత్రిక చివరిగా మాట చూసి ముగించుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 3:27 గలతీయులు రాసిన పత్రిక 3:27 విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు ఏముండాలి, నువ్వు క్రీస్తు వలె మారిపోవాలి. మదర్ తెరీస్ అంటున్న మాట, నేను ఎవరికి చూసినా నాకు యేసుక్రీస్తే కనబడుతున్నాడు. రౌడీ వాడికి చూసినా యేసుక్రీస్తు కనబడుతున్నాడు, రాజకీయ నాయకుడిని చూసినా యేసుక్రీస్తు కనబడుతున్నాడు, చివరికి అడుక్కునేవాడిని చూసినా నాకు యేసుప్రభు కనబడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించమని చెప్పాడు, ఆ ప్రేమ నాకు తల నుండి అధికారుల వరకు అదే ఉండిపోయింది. నాకు ప్రేమించడం తప్ప ద్వేషించడం రాదు. అలాగనే అక్కడ ఎంతోమంది ఆవిడ్ని చంపాలని ప్రయత్నం చేశారు, ఒక్క ఆమె వచ్చిందండి. ఈరోజు ఈ దేశానికి ఏమైపోయింది, మదర్ తెరీసా. మదర్ తెరీసా ఈ భూమి అంతమైపోయిన అప్పుడు మర్చిపోతారు, కానీ భూమి ఆకాశం ఉన్నంతవరకు ఆవిడ ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆవిడ ఏమన్నా తెలుసా, నేను క్రీస్తుని ధరించుకున్నాను కాబట్టి నేను చూసిన ప్రతి మనిషి నాకు యేసుక్రీస్తువులే కనబడుతున్నాడు. ఈనాడు క్రీస్తుని ధరించుకున్న నీవు నీ సహోదరుడు క్రీస్తులే కనబడ్డావులే, దానికే ఇస్తామంట తన గర్వం. ఏ దాని గర్వం నువ్వు, నీ బుద్ధి పోయింది, నువ్వు గర్విష్ఠురాలు కాదు కదా, నీలో ప్రేమ ఉంది కదా, దానిలో కదా గర్వం ఉంది. ఆ ప్రేమ చేత గర్వం తీసేయి బయటికి. నీకెందుకు ఆ మీద అసహ్య వస్తుంది, ఆడి మీద అసహ్య వస్తుంది, అసహ్య నీలో లేదు కదా, తీసేయి నువ్వు ప్రేమించి. ఈరోజు పనికి మాలలు కొంతమంది అంటారు, ఏ మదర్ తెలుసా మత మార్పిడి చేసిందండి, ఏడు మార్చింది, నీ ఎప్పుడైనా నీ తల్లిదండ్రులకి కక్కితే తీసావా, మూతి కడిగావా, దొడి తీసావా? నీకు రాదా సేవ? అలా చెయ్యాలనుకున్నవాడు చేసేవాడు ఒక్కడే, క్రీస్తుని ధరించుకున్నవాడు అలా చేయగలడు. అందుకంటున్నాడు ఏమో చూడండి, మరొకసారి మాట చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, దేవుని కుమారులు మీరు కాబట్టి. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. నువ్వు క్రీస్తునే అలంకరణగా ధరించుకోవాలి. లోక సంబంధమైన అలంకరణకి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. లోక సంబంధమైన అలంకరణ దేవుని యొద్దకు తీసుకెళ్ళదు. లోక సంబంధమైన అలంకరణ ప్రభు యొక్క మాటలు రుచి చూడదు. అలా నువ్వు చూడాలన్నా తండ్రి అన్న దేవుని యొద్దకు వెళ్ళాలి అన్నా క్రీస్తునే నువ్వు ధరించుకోవాలి, క్రీస్తునే అలంకరణగా మార్చుకోవాలి. ప్రతి దేవుని పిల్లలారా, ఇంకా అటువంటి అలంకరణ మీరుంటే ఇప్పుడే మోకాళ్ళ నుంచి, తండ్రి నేను తప్పు చేశాను, క్రీస్తుని ధరించుకుని ఉండి కూడా మోకాళ్ళు ఇంకా చూస్తారండి, మాట అర్థం కదా,
తండ్రి ఇదిగో నేను ఇంకా లోక సంబంధమైన అలంకరణలో ఉన్నాను, ఇక మీదట కాదు, ఇది తప్పు. ఇప్పుడే నువ్వు క్షమాపణ పొందితే నువ్వు క్రీస్తు అలంకరణగా మారిపోతావు. లేదు నాకు వద్దు, నేను ఎలాగే ఉంటావా, నరకం పాతాలం నీకోసం ఎదురు చూస్తుంది, తనకు సిద్ధపడి దానికైనా నేను సిద్ధపడి కలిగి ఉండు. ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.